నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మా ఇండియా నామాన్ని నామానికి తీసుకురావటం భారతదేశంగా మళ్ళీ పిలువబడేటటువంటి పరిస్థితి రావటం నిజంగా ఆనందదాయకం చెప్పండి సార్ మీరు ఎలా ఎలా తీసుకుంటారు దీన్ని భారత వర్షే అని ప్రతి మనం ఏదైనా మొదలు పెడితే ఏదైనా క్రతు మొదలు పెడితే భరతవర్షే భరత కండే అనే అంటాం కదా అలా అసలు పూర్వనామం మళ్ళీ రావటం ఆ వైభోగం మళ్ళీ రా వస్తోందా దేశానికి అని అనిపించడం నిజంగా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మీ స్పందన వందే భారత మాతరం వందే మాతరం వందే భారత మాతరం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నిన్న గజ జరిగింది స్వతంత్రం మనకి అంటే డెబ్బై ఆరు ఏళ్ళు పట్టింది అంటే అంతకుముందు మనం స్వతంత్రం వచ్చింది అని అంటే డెబ్బై ఆరు ఏళ్ల క్రితం స్వతంత్రం వచ్చిందని సెలబ్రేషన్స్ చేసుకున్నాం కాదు సెలబ్రేషన్స్ ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మారిన మార్పులలోంచి ఆ అణచివేత తనువు నుంచి పెత్తందారీ తనువు నుంచి దోచుకునే గుణం నుంచి బయటపడి మన స్వాభావికమైనటువంటి నామధేయాన్ని మళ్ళీ తిరిగి పొందాం అంటే అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది అంటే రామరాజ్య పరిపాలన మళ్ళీ ప్రారంభం కాబోతుంది సంతోషంగా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆనందిస్తారు అయితే ఎందుకు ఈ నామాన్ని మార్చటము విద్వేషాలని పెంచటమే దీనికి ప్రధాన ఉద్దేశం తప్ప లేకపోతే రాజకీయ కోణాన్ని తీసుకురావటమే దీని ఉద్దేశం తప్ప దీని వెనకాల ఎట్లాంటి ప్రయోజనం లేదు అని మాట్లాడే వాళ్ళకి మీ సమాధానం కదమ్మ ఇప్పుడు ఒక డెబ్బై ఆరు ఏళ్ల క్రితం లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది రావడానికి ముందు ఈ గడ్డ పేరు ఏంటి భారత్ కదా దాన్ని వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాక పలకలేక వాళ్ళు దాన్ని అంటే ఇండియాని మార్చడానికి కారణాలు ఇండస్ వ్యాలీ అసలు యాక్చువల్గా ఇండియా ఇండస్ వ్యాలీ నుంచి వచ్చింది వాళ్ళు అంటే వాళ్ళు రెగ్యులర్గా అనడం వల్ల అది బాగుంది కాబట్టి సులువుగా ఉంది కాబట్టి అందరూ దాన్ని అనుకుంటూ ఉన్నారు అంతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి ఇప్పుడు మళ్ళీ పూర్వనామానికి వెళ్ళాం వచ్చే నష్టం ఏంటి వచ్చే ఉపయోగాలు ఏంటి దానివల్ల విద్వేషాలు పెరుగుతాయి విద్వేషం ఎవరితో ఉంటమ్మా ఇప్పుడు మార్చింది ఎవరు ఇక్కడ ఎవరైనా అంటే పెత్తందారి ఆ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే ఆ పూర్వం బ్రిటీషర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు మేము ఇక్కడ మీరు మళ్ళీ నామం మార్చారు కాబట్టి మా పెట్టుబడులు మేము వెనక్కి తీసేసుకుంటున్నాం ఇండియా నుంచి వెళ్ళిపోతాం మీరు మేము ఇండియా అనుకుని వచ్చే కాదు ఇది భారతదేశం కాబట్టి మేము వెళ్ళిపోతాం అంటారా అన్నారు ఉపయోగం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం లేకుండా ఏముండదమ్మా ప్రతి నామానికి ఒక అంటే తెలుగుకి కానీ సంస్కృతి సంస్కృతంలో కానీ అర్థంతో పెట్టిన పేర్లే తప్ప అంటే దానికి ఉన్నటువంటి స్వాభావికతని నామకరణంగా చేయడం జరిగింది ఏదో ఇంగ్లీష్ లెటర్స్ ని ఒక లైన్ లో వచ్చిన పేరు కాదు అది భారతదేశానికి వచ్చినటువంటిది రాజమహేంద్రవరం రాజమండ్రి ఎంత తేడా ఉంది సరే అదంతా మాట్లాడేద్దాం హైదరాబాదు దీని ఒరిజినల్ నామ్ భాగ్యనగరం నిజంగా భాగ్యనగరం అంటే దాని అర్థం ఏంటి అంటే భాగ్యంతో విరాజులేటటువంటిదే ప్రదేశం ఇది అవును ఇప్పటికీ సరే ఇప్పుడు దానివల్ల మనం దేనికి ఎక్కువ మొక్కు చూపుతాం ఇప్పుడు నీ పేరు బాగాలేదు నువ్వు ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ పేరును మార్చుకుంటావు ఎందుకు మార్చుకుంటావు బాగుండాలి ఏం బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి కదా ఇప్పుడు బా ఒరిజినల్గా భారతదేశానికి ఉన్నటువంటి నామం దాన్ని ఎవడో వచ్చాడు వాడికి పనకడం రాక మార్చుకున్నాడు ఇప్పుడు మనం అందరం కూడా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా నీ భవిష్యత్తు బాగుండాలని నువ్వు న్యూమరాలజిస్టుల దగ్గరికి వెళ్ళి పేరు మార్చుకుంటావు ఒక స వసుధైక కుటుంబం అయినటువంటి అందరు కలిసి కుటుంబానికి ఇప్పటికి ఇప్పటికి మనకు స్వతంత్రం వచ్చి ఆ పూర్వనామాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఎందుకు నువ్వు లాభం లేదు సరే నష్టం ఉందా లేదు కదా లాభ నష్టాలు లేనప్పుడు ఎవరో ఒక ప్రయత్నం చేశారు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని వ్యక్తిగతంగా ఆలోచించండి నేను బాలేదు నాకు నేను ఇంతకు ముందు నా ఆశ్రమ ధర్మం ప్రకారం నా పేరు వేరే నేను ఇప్పుడు ఇప్పుడు ఆశ్రమం మార్చుకున్నాను నేను ఒక ఆశ్రమ ధర్మం ప్రకారం పేరు మార్చుకున్నాను బాగుంది అన్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు నా అభ్యున్నతిని చూస్తున్నాం కదా ఎస్ అందరం కూడా భారతదేశం అభ్యున్నతిని కోరుకోవాలి కదా అయితే ఒక పర్టికులర్ పర పరమతానికి సంబంధించిన వాళ్ళు భారత్ మాతాకి జై అనటానికి కూడా వాళ్ళు నిరాకరించారు గుర్తుందాం ఇక సంఘటన చాలా చాలా ఇక్కడే మన దగ్గరే జరిగింది చాలా చాలా విద్వేషం అనేది అసలు ఆ విషయాన్ని ఒక రేంజ్ లో వెళ్ళగక్కినటువంటి సందర్భం ఉంది ఇక్కడ వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటున్నారు ఇంకొంతమందిని దృష్టిలో పెట్టుకుంటున్నారో తెలియదు కానీ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం దీనివల్ల బోల్డంత కన్ఫ్యూజన్ వస్తుంది మతపరమైన విద్వేషం వస్తుంది ఇన్ని అన్ని అందరూ కలిసి ఉండేటటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ నామం తీసుకురావడం ఇట్లా రకరకాలుగా అంటే అకుంఠిత స్వభావం ఏదైతే ఉందో అది బయటపడుతోంది అంటే ఇప్పుడు మీకు మీకు అర్థమవుతుందా వాళ్ళందరూ కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతాభావంతో పలుకుతున్నారు ఇది అంటే మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు ఎవరైతే ఆ తొల తొలి నేత రాజ్యాంగా చేర్చబడిందో అప్పుడు ఆ పేరుని ఇండియాగా పెట్టడం జరిగింది ఇండియాగానే స్థిరపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్ అదే దట్ ఈస్ భారత్ రావడానికి రీజన్ ఏంటంటే కారవీరుని శాసనం ఇది ఇప్పటిది కాదు వేదాల్లోనూ పురాణాల్లో ఇది పురాతనమైనది భారత భారత వర్షే అని చెప్పడం ద్వారా ఇండియా దట్ ఈస్ భారత్ భారత్ అది ఒక ఒక దేశానికి రెండు నామాలు ఎందుకు అవసరం అలా ఎందుకు పెట్టాలి అప్పుడే భారతదేశము అని పెట్టేసి ఉంటే అప్పుడు మనకి ఇంత ఈ అంటే వేరే అన్య మతస్థులు అన్య మతాలు మనది కానీ మేల్చే మతాలు లేవుగా ఇంతలా లేవు ఉండుండొచ్చు వాళ్ళని అనుకరించి తీసుకుని ఉండొచ్చు కదా అది చేయలేదు డెబ్బై ఆరు ఏళ్ళు పట్టింది తన ఉనికిని చాటుకోవడానికి అదే చెప్తున్నాను మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనంలో ఒకటి చెప్తుంటారు మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి ఇది కొన్ని వేల యుగాల సంవత్సరాలకు పూర్వం మన ఘన చరిత్ర ఇది మళ్ళీ పునరావృతం అవుద్ది ఇది శాశ్వతం ఇది సత్యం ఇది నిజం అందుకని అబద్ధం భయపడది సత్యం ఎప్పుడు భయపడదమ్మా అబద్ధం భయపడదు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే నిజానికి అబద్ధానికి నేను మీరు భయపడతారు భయం అనేది వస్తుందో చెప్తాను మీరు నాకు పొద్దున ఫోన్ చేశారమ్మా తొమ్మిది చిల్లరకు ఫోన్ చేశారు మీరు పదిన్నర పదకొండవతల కల్లా వచ్చేస్తాను అబ్బాబా నేను లేనమ్మా నేను ఇప్పుడే బయటకు వెళ్తున్నాను అని చెప్పారు రెగ్యులర్గా మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఏదో చెప్తున్నాను సడన్గా మీరు నెక్లెస్ రోడ్కి వచ్చారు నేను అక్కడ కనిపించాను మిమ్మల్ని చూసిన వెంటనే ఫస్ట్ నేనేం చేస్తాను భయం వేస్తుంది ఫస్ట్ అంటే నేను దేనికి భయపడ్డాను మీతో చెప్పిన అబద్ధానికి భయపడ్డాను నేను మీకు భయపడలా నార్మల్గా మీరు ఫోన్ లేవు వచ్చారు అప్పుడు ఎందుకు భయం భయం ఉండదు విష్ అయితే మీరైతే భయం నాకు అప్పుడు మీ ఫోన్ కూడా వేస్తాను కానీ నేను భయపడింది నేను మాట్లాడిన మాటకి అంటే ఏదైతే అసత్యం ఉందో అసత్యానికి సత్యం ఎదురైనప్పుడు భయపడుతుంది ఇప్పుడు భయపడే వాళ్ళు అందరు ఎవరు వ్యతిరేకించే వాళ్ళు అందరు ఎవరు మనది హిందూ ధర్మం హిందూ మతం మనం విగ్రహారాధకులు ఇది సత్యం ఇది శాశ్వతం ఎవరు భయపడతారు ఎవరు దీన్ని మార్చాలని దీని గారు మసిపుయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు భయపడతారు వాళ్ళే భయపడతారు వాళ్ళు భయంతో తమ ఉనికిని చాటుకోవడానికి అరుస్తారు అంతే ఇక్కడ రాజకీయం చేయి నువ్వు ఏది చేయి రాజకీయం చేయి విధ్వంసాలు సృష్టించి ఏం చేసినా సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటం ఇప్పటికి గెలిచేది ఏంటి సత్యం డెబ్బై ఆరు ఏళ్ళు పట్టింది ఒరిజినల్ శాశ్వతమైనటువంటి నేమ్ మళ్ళీ బయటకు రావడం అద్భుతమైనటువంటి నామకరణాలు రాజమహేంద్రవరం శ్యామలాదేవి కోట శ్యామ కోట ఇంకా ఇలా చూసుకుంటే మనకి ఎన్నున్నాయి కాశీ ప్రయాగరాజ్ అలహాబాద్ ఎన్నోబాద్గా బనారస్ వారణాసి కాశీ కాదు వారణాసి వారణాసి అదే బనారస్ గా మార్చి మార్చేసాడు అంటే వాటికి ఉన్నటువంటి స్వాభావికత ఏదైతే ఉందో అది మళ్ళీ అంటే నామకరణం పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ సంఖ్యాశాస్త్ర దగ్గరికి వెళ్ళి మీ పేరు మీ నక్షత్రానికి మీ పుట్టుకకి తెలిసి పర్ఫెక్ట్ గా మీరు మార్చుకోగలిగితే అభ్యున్నతి అద్భుతంగా వస్తుంది నో డౌట్ ఇప్పుడు మరి భారతదేశం అభ్యున్నతి ఎలా ఉంటుంది అనుకోవచ్చు మళ్ళీ అదే పూర్వనామం మళ్ళీ వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గానే మనకి చంద్రయాన్ ప్రయోగం చేసి చూపించారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి తిరిగి చూసినాయి ఇప్పుడు కొత్తగా ఆదిత్య అల్వన్ ఉజ్వలమైన భవిష్యత్తు వీళ్ళు మార్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది నామకరణాలు మార్చడానికి ప్రధానమైనటువంటి కారణం అభ్యున్నతిని చూసి తట్టుకోలేక వెస్ట్రన్ నేను అదే చెప్తుంటాను ఇప్పుడు కూడా మనం వెస్ట్రన్ న్యూమరాలజీ వెస్ట్రన్ సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు అందులో తప్పులు ఉన్నాయి ఆ తప్పులనే పడుకుని మన జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనకు భారతదేశం అని ఎలా అయితే నామకరణం హిందీ తెలుగులోకి మార్చబడిందో సంస్కృతంలోకి మార్చబడిందో మన వేదికలోకి మార్చబడిందో మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అభ్యున్నత హండ్రెడ్ చూస్తారు చూపిస్తారు ఎందుకంటే అక్కడ రామరాజ్యం రెడీ అవుతుంది రాముల వారి దేవాలయం అంతకన్నా ఇంక మనం ఏం చెప్పాలమ్మా అట్లాంటి రామరాజ్యమే ఖచ్చితంగా రావాలి అంటే ఇవన్నీ చాలా చెప్పాలని ఉంది మన సౌర కుటుంబానికి తెలియాలి అందరూ కూడా మారాలి సపోర్ట్ చేసేవాళ్ళు పెరగాలి ఇప్పుడు వాడెవడో వాడి ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడేది జరుగుతుందిగా ఇప్పటివరకు లేనిది ఇప్పుడు వచ్చిందిగా ఆ మార్పు ఎస్ ఇంకా ఎక్కువ వస్తుంది ఇది భారతదేశం భరత గడ్డ భరత భూమి భరతుడు పరిపాలించినటువంటి రాజ్యం అంటే ఇతని దీన్ని పరిపాలించారు కూడా అతని భరతుడు అని వచ్చిందేమో ఇది ఇంతకు పూర్వం కూడా ఉన్నది కదా యుగ యుగాలుగా ఉంది మళ్ళీ ఆ యుగ వైభవాన్ని మనం చూడబోతున్నాం అద్భుతం అద్భుతం నిజంగా చాలా ఆనందదాయకం ఖచ్చితంగా వైభవం వస్తే అందరూ వ్యతిరేకించిన వాళ్ళు కూడా అనుభవిస్తారా గర్వంగా అని చెప్పుకోవచ్చు కదా అంటే ఇంతకు ముందు కూడా చెప్పేవాళ్ళు మన పేరు కానీ పేరుని అక్కడ ఉపయోగించి హిండి అని ఇంగ్లీష్ లో చెప్పాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది దీన్ని డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సూర్యస్